ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక పథకాన్ని కొందరు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులోని వందలాది ట్రాక్టర్ల ఇసుకను కుప్పలుగా పోసి ఇటుక బట్టీలకు వినియోగిస్తూ గత 5 సంవత్సరాల ప్రభుత్వానికి నష్టం వాటిల్లిన ఏ ఒక్క అధికారి వారిపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చి సంక్షేమానికి పెద్దపీట వేసిన తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చేలా వ్యవహరిస్తున్నారు కొందరు అధికారులు.